అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియమ నిబంధనల మేరకు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కళ్యాణదుర్గం ఆర్డీఓ రామోహన్ నిర్వహించారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ 19 మంది, టీడీపీ అభ్యర్థులు 4, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. వైసీపీ రాష్ట్ర అధిష్టానం ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ను ఎన్నుకున్నారు. ఇందులో మున్సిపల్ చైర్మన్ గా 10వ వార్డు కౌన్సిలర్ తలారి రాజ్ కుమార్, వైస్ చైర్మన్ గా జయం ఫణీంద్ర ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ హాజరయ్యారు. నమస్కారము. కళ్యాణదుర్గం ప్రజలందరికీ, కార్యకర్తలందరికీ, లీడర్స్ అందరికీ చాలా విశ్వాసంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన నమ్మకంతో ప్రజలందరూ కూడా చాలా హైయెస్ట్ మెజారిటీ ఈరోజు మనకి ఇచ్చినారు. వాళ్ళందరికీ కూడా ఎల్ల వేళలో అందుబాటులో ఉంటూ మా కౌన్సిలర్స్ ఈరోజైతే ఎవరైతే కనపడుతున్నారో మన టీం, ఈ టీం జగనన్న టీం, మనమందరూ కూడా జగనన్న సేవకులాగా ఖచ్చితంగా ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్ అయితే ఏమి, డ్రైనేజెస్ అయితే ఏమి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అయితే ఏమి, రోడ్ వైడ్నింగ్, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ అనేది కుంటపడిందో గత ప్రభుత్వంలో, ఈసారి అయితే ఖచ్చితంగా మనమందరూ ఒక టీం లాగా పనిచేస్తూ కళ్యాణదుర్గం డెవలప్మెంట్కి అయితే ఖచ్చితంగా కట్టుబడి ఉంటాము. ఈరోజు మన కళ్యాణదుర్గం చైర్మన్గా తలారి రాజకుమార్ని, అంటే మరొకసారి వాల్మీకి పెద్ద పీఠం వేస్తూ ఈరోజు కళ్యాణదుర్గం టౌన్లో తలారి రాజకుమార్కి, అదేవిధంగా వైస్ చైర్మన్గా జయం ఫణీంద్రని, వాళ్ళిద్దరిని కూడా ఈరోజు మనము పార్టీ ఆదేశం మేరకు నియమించుకున్నాము. ఖచ్చితంగా ఎల్ల వేళలో చైర్మన్ అయితేమి, వైస్ చైర్మన్ అయితేమి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసేదే మా ధ్యేయంగా పనిచేస్తూ కళ్యాణదుర్గాన్ని అభివృద్ధి పట్ల తీసుకొని పోతాం. పార్టీకి ఎవరైతే కష్టపడతారో, నీతి నిజాయితీతో ఎవరైతే పార్టీలో ఉంటారో, పార్టీ జెండా మోసిన ప్రతి వ్యక్తికి కూడా ఈ పార్టీలో జగనన్న అడుగుజాడలు నడుస్తూ ఆయన చెల్లెలుగా ఖచ్చితంగా కళ్యాణదుర్గంలో అయితే పార్టీ ముందుకు తీసుకొని పోతానని చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్.